हेलो हाय एवरीवन, सो वेलकम टू द चंदन लॉजिक्स. नो इंट्लो उंडंडी, सेफ गा उंडंडी. सो मी आरोग्यान्नि मीरु रक्षिंचुकोंडी. बयटकि एक्कडिकि वेल्लना गानी मास्क नि तप्पनिसरिगा वाडंडी. सो करोना स्प्रेड चेयकुंडा अंड क्यारियर्स गा काकुंडा सो मोत्तं देशानंता कूडा कापाडंडी. राइट, सो तेलंगाणा एसआई एग्जामिनेशन. सो तेलंगाणा एसआई एग्जामिनेशन लो मनं ई वीडियोलो एं तेलुसुकोबोतुन्नामंटे जियोग्रफी योक्क वेटेज एंटिदि, प्रीवियस क्वेश्चन पेपर अनालिसिस मोत्तं चेयबोतुन्नाम. अंटे ए टापिक नुंचि क्वेश्चन्स वच्चायि, असलु एन्नि क्वेश्चन्स वच्चायि, सो मन प्रिपरेशन स्ट्राटजी एंटिदि, ए टापिक्स कि एक्कुव प्रिफरेंस इव्वालि, एला प्रिपेर अव्वालि, अदंता कूडा ई वीडियोलो तेलुसुकोबोतुन्नाम मनं टोटल गा. सो तेलंगाणा एसआई एग्जामिनेशन लो वच्चिनटुवंटि सो प्रीवियस क्वेश्चन्स ఏమేం ఉన్నాయి అనే దాని గురించి మనం మాట్లాడదాం. దాంతో పాటు సిలబస్ యాజ్ యూజువల్ గా ఏముంది, ప్లస్ ఏది ప్రిపేర్ అవ్వాలి అనేది దాని గురించి కూడా మాట్లాడదాం. చాలా మందికి కన్ఫ్యూజన్స్ ఉంటాయి సో జియోగ్రఫీ గురించి. సో దాని అన్నిటిని కూడా మనం క్లియర్ చేద్దాం. ఓకే, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో సిలబస్ మీద క్లారిటీ అనేది ఉండాలి. సో సిలబస్ మీద క్లారిటీ ఉండడం అనేది నీ యొక్క 10% ఆఫ్ ద ప్రిపరేషన్. ఇది ఈ ఎగ్జామ్ అనే కాదు, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో నీకు సిలబస్ మీద ఎంత కమాండ్ ఉన్నది అన్నది 10% ఆఫ్ యువర్ ప్రిపరేషన్, 10% ప్రిపరేషన్. లేదు అంటే సిలబస్ మీద నీకు కమాండ్ అనేది కనుక లేకపోతే, సో మనం ఏం చేస్తామంటే మనము ర్యాండమ్గా మార్కెట్లో ఉన్న బుక్స్లలో ఏదైతే ఉంటుందో ప్రతిదాన్ని చదవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రతిదీ చదవడం వల్ల మనం ఏంటిదంటే మనం ఎగ్జామ్ ప్రిపరేషన్ నుంచి కొంచెం డైవర్షన్ అయిపోతుంటాం. సో దానివల్ల ఏమవుతుందంటే కట్ ఆఫ్కి చేరువలో ఉండిపోతాం మనం, అంటే కట్ ఆఫ్కి ఒక 4-5 మార్కుల దూరంగా వెళ్ళిపోతుంటాం మనం. సో కాబట్టి జనరల్గా సో మనకి స్మార్ట్ ప్రిపరేషన్ అనేది అవసరం, అంటే ఏం చదవాలి ఏం చదవకూడదు అనేది కూడా అవసరమే. ఊరికే ఏదో మార్కెట్లో బుక్ తీసుకొని మనం చదువుదామంటే కుదరదు, ఏదో క్లాస్ విన్నామంటే చూడదు. కన్సర్న్డ్ ఫ్యాకల్టీ కూడా సో ఎగ్జామ్కి అవసరమైంది చెప్తున్నాడా లేదా వేరే చెప్తున్నాడా అన్నది కూడా ఇంపార్టెంట్. కన్సర్న్డ్ బుక్లో కూడా నీకు అవసరమైంది ఉందా, అన్నెసెసరీ ఉందా అనేది కూడా ఇంపార్టెంట్. నువ్వు చదివేది ఎగ్జామ్కి ఇంపార్టెంటా లేదంటే టైం పాస్ కోసం చదువుకుంటున్నామా మనం అనేది కూడా ఇంపార్టెంట్. సో కాబట్టి మనకేంటిది ఇక్కడ నాలెడ్జ్ రావడం వల్ల ఎవరు గోల్డ్ మెడల్స్ అవి ఎవరు ఇయ్యారమ్మా. మనకు కావాల్సింది జాబ్, జాబ్ కావాలంటే నీకు ఏం కావాలో అది మాత్రమే చదవాలి తప్ప అన్నెసెసరీ సొల్లంతా చదివేసి నేను మస్తు చదివినా అని చెప్తా ఉంటావు ఫ్రెండ్స్కి, అట్లాంటివన్నీ కుదరవమ్మ. ఇది హంబుల్ రిక్వెస్ట్ మన అందరికి కూడా. హంబుల్ రిక్వెస్ట్ అంటే ఏంటిది, సో గౌరవయుతమైన రిక్వెస్ట్ ద్వారా మీకు చేస్తున్నది ఏంటిదంటే సిలబస్ మీద సో 100% కమాండ్ అనేది ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే నీకంటూ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది బిల్డ్ అవుతుంది. నీ అంతటా నీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది వచ్చిందంటే ఆటోమేటిక్గా నిన్ను ఎవ్వరూ ఆపలేరు. సో నిన్ను ఎవరు ఆపరతరం కాదు. సో కాబట్టి నీకు సిలబస్ మీద కమాండ్ తెచ్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అది చూద్దాం మనం. ఇప్పుడు మన తెలంగాణ ఎస్ఐ ఎగ్జామినేషన్లో చూస్తే, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తెలంగాణ ప్రకారం చూస్తే, అయితే చాలామందికి డౌట్ జియోగ్రఫీ అనే ఉంది కానీ ఏ జియోగ్రఫీ ఉందనే సిలబస్లో చూస్తే మనకి ఫిజికల్ జియోగ్రఫీ అంటున్నాం. సో ఫిజికల్ జియోగ్రఫీ ఉంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటిది, వరల్డ్ జియోగ్రఫీ ఉంది, ఇండియన్ జియోగ్రఫీ ఉంది, తెలంగాణ జియోగ్రఫీ ఉంది. అయితే ఇందులో ఏది ఎగ్జామ్కి సిలబస్లో ఉందన్నది పాయింట్, ఇందులో ఏది ఎగ్జామ్కి సిలబస్లో ఉందనేది. ఇప్పుడు ఫిజికల్ జియోగ్రఫీ అంటే ఏముంటుందమ్మా, ఫిజికల్ జియోగ్రఫీ అంటే జనరల్గా మనకి రాక్స్ కానీ, ఎర్త్ ఇంటర్నల్ స్ట్రక్చర్ కానీ, ఎర్త్క్వేక్స్ కానీ, సునామీస్ కానీ, వల్కనోస్ కానీ, ఓకే ఇట్లాంటివన్నీ ఉంటాయి మన ఫిజికల్ జియోగ్రఫీస్లో. ల్యాండ్ ఫామ్స్ కానీ, డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. కానీ ఇది మనకి సిలబస్లో లేదు. ఏది ఫిజికల్ జియోగ్రఫీ అనేది మనకి సిలబస్లో లేదు. ఇక నెక్స్ట్ వరల్డ్ జియోగ్రఫీ అంటే డిఫరెంట్ కాంటినెంట్స్ గురించి నేర్చుకుంటావు, ఏమేమి ఏ కాంటినెంట్స్ ఏమేమి ఉన్నాయి, సో అట్లాంటివన్నీ నేర్చుకుంటావు. డిఫరెంట్ ఆఫ్రికా కానీ, యూరోప్ కానీ, రైట్? సో ఇవన్నీ నేర్చుకుంటావు. సో కానీ ఇది కూడా మనకి సిలబస్లో లేదు. వరల్డ్ జియోగ్రఫీ లేదు, ఫిజికల్ జియోగ్రఫీ సిలబస్లో లేదు. అండ్ దెన్ తెలంగాణ జియోగ్రఫీ విషయానికి వస్తే, తెలంగాణ జియోగ్రఫీ కూడా మనకి సిలబస్లో లేదు. సో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్లో మీకున్నటువంటిది ఒకే ఒక అంశం, దట్ ఈస్ వాట్, ఇండియన్ జియోగ్రఫీ మాత్రమే సిలబస్లో ఉంది. ఇది మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. ఎందుకంటే వరల్డ్ జియోగ్రఫీ నుంచి లేదంటే ఫిజికల్ జియోగ్రఫీ నుంచి మొన్న ఇంతకుముందు క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు హైకోర్టులో కేసు వేయడం జరిగింది. హైకోర్టు కేసు జడ్జ్మెంట్ ద్వారా క్వశ్చన్స్ అన్ని డిలీట్ చేయడం జరిగింది. ఎందుకంటే సిలబస్లో జియోగ్రఫీ ఆఫ్ ఇండియాని మెన్షన్ చేసి మీరు వేరే వేరే జియోగ్రఫీ నుంచి క్వశ్చన్స్ ఎట్లా ఇస్తా అని హైకోర్టు సో క్వశ్చన్ చేసింది. క్వశ్చన్స్ అన్ని డిలీట్ చేశారు. కాబట్టి తర్వాత జరిగిన ఎగ్జామినేషన్లో ఓన్లీ ఇండియన్ జియోగ్రఫీని మాత్రమే క్వశ్చన్స్ ఇస్తున్నారు. నేను చూపిస్తాను మీకు. సో ఇండియన్ జియోగ్రఫీ నుంచి వచ్చాయా లేవా క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్స్ కూడా ఇండియన్ జియోగ్రఫీ నుంచే వచ్చాయి. సో కాబట్టి మీకు సిలబస్లో ఉన్నది ఓన్లీ ఇండియన్ జియోగ్రఫీ మాత్రమే. అన్నెసెసరీగా టైం వేస్ట్ చేసి ఇవి ఇవన్నిటిని కూడా సో మీరు చదవకూడదు. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రికాషనరీ మెజర్ తీసుకోవాలి. ఏంటిదంటే ఇండియన్ జియోగ్రఫీలో కొన్ని కాన్సెప్ట్స్ అనేది నీకు అర్థం అవ్వాలంటే ఫిజికల్ జియోగ్రఫీలో ఉన్న 2-3 బేసిక్స్ అనేవి నీకు తెలిసి ఉండాలి. ఒకవేళ ఫిజికల్ జియోగ్రఫీలో నువ్వు ఖచ్చితంగా రాక్ టైప్స్ మనకు ఉంటాయి కదమ్మా,
ఇగ్నేషియస్ రాక్స్ కానీ సెడిమెంటరీ రాక్స్ కానీ మెటామార్ఫిక్ రాక్స్ కానీ అగ్నిశిలలు కానీ అవక్షేప శిలలు కానీ ఇవన్నీ ఉంటాయి కదా, రూపాంతర శిలలు అంటాం కదా తెలుగులో. సో ఇగ్నేషియస్ రాక్స్ కానీ మెటామార్ఫిక్ రాక్స్ కానీ సెడిమెంటరీ రాక్స్ కానీ ఉంటాయి కదా. సో ఈ రాక్స్ టైప్ అనేది ఈ చాప్టర్ అనేది ఖచ్చితంగా అవసరం, ఎందుకంటే ఇండియన్ జాగ్రఫీలో ఇండియాలో ఉన్న రాక్స్ చదవాలంటే నీకు ఒరిజినల్ రాక్స్ యొక్క బేసిక్ అనేది తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఇండియన్ మాన్సూన్ అనేది నీకు అర్థం అవ్వాలి అంటే నీకు ఖచ్చితంగా అట్మాస్ఫియర్ చాప్టర్ యొక్క బేసిక్స్ అనేది మొత్తం తెలిసి ఉండాలి. అట్మాస్ఫియర్ చాప్టర్, కన్వెక్షన్ అంటే ఏంటిది, విండ్స్ ఎలా మూవ్ అవుతాయి, కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అంటే ఏంటిది, ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అంటే ఏంటిది, మాన్సూనల్ రెయిన్ఫాల్ అంటే ఏంటిది, ఇలాంటి బేసిక్స్ అన్నీ కూడా ఈ చాప్టర్లో ఉంటాయి. సీజన్స్ అంటే ఏంటిది, సీజన్ ఫార్మేషన్ అంటే ఏంటిది, సో అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ఇండియన్ మాన్సూన్ కాన్సెప్ట్కి అవసరం. కాబట్టి ఈ రెండు చాప్టర్లు మాత్రం ఫిజికల్ జాగ్రఫీ అయినా సరే నీకు ఇండియన్ జాగ్రఫీ అర్థం అవ్వాలంటే రాక్ టైప్స్ కానీ అట్మాస్ఫియర్ చాప్టర్ మాత్రం నువ్వు ఖచ్చితంగా చదివి తీరాల్సిందే, లేదంటే నీకు ఇండియన్ జాగ్రఫీ అర్థం అవ్వదు. సో కాబట్టి ఫిజికల్ అవి సిలబస్లో లేకపోయినా కానీ నీకు ఈ రెండు చాప్టర్స్ అనేది బేసిక్స్ కంపల్సరీ చదవాలి. ఇక మిగతాదంతా కూడా ఏముంది, మనకి ఇండియన్ జాగ్రఫీ సిలబస్లో ఉంది. మరి ఇండియన్ జాగ్రఫీ సిలబస్లో ఉంది కదా, ఏం చదవాలి అంటే మనం చూద్దాం ప్రీవియస్గా. సో ప్రీవియస్గా జరిగిన ఎగ్జామినేషన్లో కనుక చూస్తే నీకు ప్రీవియస్గా సో ఏం జరిగింది అనేది ఎగ్జామ్లో కనుక మనం చూస్తే, సో 2016లో కానీ నీకు ఇక్కడ సో ఎగ్జామ్లో చూద్దాం మనం. సో 2016 ప్రిలిమినరీలో మనకి ఇండియన్ జాగ్రఫీ నుంచి 17 క్వశ్చన్స్ వచ్చాయి 2016 ప్రిలిమ్స్లో, అండ్ మెయిన్స్లో వచ్చేస్తే 24 క్వశ్చన్స్ రావడం జరిగింది ఓన్లీ ఫ్రమ్ ద వాట్ జాగ్రఫీ. సో తెలంగాణ ఎస్ఐ ఎగ్జామినేషన్లో ఇండియన్ జాగ్రఫీ నుంచి మన 2016లో 17 క్వశ్చన్స్ అండ్ మెయిన్స్లోకి వచ్చేస్తే 24 క్వశ్చన్స్ రావడం జరిగింది. అట్లాగే 2018 ప్రిలిమ్స్లో చూస్తే 16 క్వశ్చన్స్, మెయిన్స్లో చూస్తే 24 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే దీన్ని పట్టి తెలుసుకున్నది ఏంటిది, మనకి ఫిలిమ్స్ అయితే ఎవరైనా క్వాలిఫై అవుతారు దాంట్లో పెద్ద విషయం కూడా ఏం లేదు. సో ఆటోమేటిక్గా మినిమం రిక్వైర్మెంట్ ఆఫ్ ద మార్క్స్ అనేది అందరూ క్వాలిఫై అవుతారు, ఏదో కొద్దిగా 10% ఆఫ్ ద పీపుల్ తప్ప. రైట్, మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటిది, మెయిన్స్ పర్స్పెక్టివ్లో కాన్సన్ట్రేషన్ చేస్తే మెయిన్స్లో 2 సార్లు కూడా 24 క్వశ్చన్స్ ఇచ్చాడు కరెక్ట్గా. ఎన్ని, 24 క్వశ్చన్స్ అండ్ 24 క్వశ్చన్స్ వచ్చాయి. 2016 మెయిన్స్ అయినా 2018 మెయిన్స్ అయినా నీకు 24 క్వశ్చన్స్ అనేటివి ఉన్నాయి. ఓకేనా, అయితే ఇప్పుడు యావరేజ్ స్టూడెంట్ గురించి ఆలోచిద్దాం మనం. ఇంటెలిజెంట్ వాడు 20 పెడతాడు అనుకుందాం, యావరేజ్ స్టూడెంట్ ఎన్ని పెడతాడు క్వశ్చన్ సార్, మరి 24 క్వశ్చన్స్లో మేము అన్ని స్కోర్ చేయగలమనే డౌట్ కూడా నీకు రావచ్చు. ఒక యావరేజ్ స్టూడెంట్ని తీసుకుందాం, మామూలుగా చదివే స్టూడెంట్స్ని తీసుకుంటే, సో అనుకుందాం మనం సింపుల్గా 24 క్వశ్చన్లలో 8 పోనమ్మా, 8 రాంగ్ ఆన్సర్ పెట్టినాం, నువ్వు పక్కన పడేసావు 8. 8 రాంగ్ క్వశ్చన్స్, 8 అనేది నీకు రాలేదు, తెలియదు. 8 పక్కన పెట్టినా కానీ నీకు ఇంకా 16 మార్కులు స్కోర్ చేయడానికి స్కోప్ ఉంది అనుకుందాం. 8 క్వశ్చన్స్ నువ్వు రాంగ్ లేదు, 8 క్వశ్చన్స్కి నీకు ఆన్సర్ తెలియదు అనుకుందాం జాగ్రఫీలో, అయినా సరే ఒక 16 మార్కుల వరకు ఇంకా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తం అయితే 24 మార్కులు వస్తున్నాయి నీకు, 24 క్వశ్చన్స్, 24 మార్కులు. నీకు 8 నుంచి 8 తెలకపోయినా కానీ, ఒక 8 పక్కన పెట్టేసినా కానీ నీకు ఇంకా 16 మార్కులు స్కోర్ చేసే ఛాన్సెస్ ఉంది. కానీ మ్యాక్సిమం 24 మార్కులు స్కోర్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ బాగా చదువుకొని బాగా ప్రిపేర్ అయిపోయామనుకోండి, ఒక 4-5 క్వశ్చన్లు పోయినాయి అనుకోండి, ఆ తక్కువలో తక్కువ 20 అయితే స్కోర్ చేయడానికి నీకు ఆప్షన్ ఉంది. 20 మార్క్స్ స్కోర్ చేయడానికి జాగ్రఫీలో ఆప్షన్ ఉంది, దట్ ఓన్లీ ఫ్రమ్ ద వాట్ ఇండియన్ జాగ్రఫీ. 20 మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంది నీకు. సో కాబట్టి 80% వాళ్ళు మాక్సిమం 24 స్కోర్ చేయడానికి ఉంది. సో యాజ్ యూజువల్ ఎగ్జామ్లో ఎవరికి 24 రావు, ప్రతిసారి ఏదో 2-3 క్వశ్చన్స్ మనకు తెలియనే ఉంటాయి, దానికి ఎవరు ఏం చేయలేదు. కాబట్టి మనం అనుకుందాం యావరేజ్గా 20 స్కోర్ చేయడానికి అయితే స్కోప్ ఉంది కదమ్మా, మంచిగా చదివితే 20 చేయడానికి స్కోప్ ఉంది. వర్స్ట్ కండిషన్లో నీకు 16, ఇంకా దిగజారిపోయిన కండిషన్లో 12 కానీ 16 కానీ 20 కానీ స్కోర్ చేయడానికి అయితే అవకాశం ఉంది. దట్ ఈస్ లెవెల్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ని బట్టి. 12 మార్కులు కొంచెం అటు ఇటుగా చదువుకునే, బాగా చదువుకోతే 16 మార్కులు, ఇంకా మంచి ప్రిపరేషన్లో ఉంటే 20 మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉన్న సబ్జెక్ట్ ఇది. ఏది, ఇండియన్ జాగ్రఫీ. లాజికల్ ప్లస్ మెమోరీ బేస్డ్ 2 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో కాబట్టి నీకు ఆప్షన్ చాలా ఉంది స్కోర్ చేయడానికి కోసం. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇది మనకి ఉన్నటువంటి వెయిటేజ్. సో రైట్, ఇప్పుడు చూద్దాం సిలబస్. మరి ఈ స్కోర్ చేయాలంటే ఏం చేయాలి మనం, వాట్ ఈజ్ అవర్ స్కోర్. ఇప్పుడు సిలబస్ చూద్దాం. సిలబస్ చూసినప్పుడు మీకు ప్రిపరేషన్ ప్రాసెస్ అనేది ఈజీగా ఉండడానికి కోసము సో నేను సిలబస్ని 4 పార్ట్స్గా డివైడ్ చేశాను. సిలబస్ని డివైడెడ్ ఇంటూ వాట్, 4 పార్ట్స్, మీకు ఈజీగా ఉండడానికి కోసం. సో ప్రిపరేషన్ స్ట్రాటజీ కోసం ఇది పార్ట్ 1. ఓకే, పార్ట్ 1గా డివైడ్ చేశాను. సో పార్ట్ 1లో మనకు చూస్తే, సో ఏమున్నాయి పార్ట్ 1లో మనకి, ఇండియన్ రాక్ సిస్టమ్ కానీ ఇండియాలో ఉన్నటువంటి రాక్స్ ఏమున్నాయి, ద్రవిడియన్ రాక్స్ కానీ ఆర్కియన్ రాక్స్ కానీ, ఇండియాలో ఉన్నటువంటి ద్రవిడియన్ రాక్స్ కానీ ఆర్కియన్ రాక్స్ కానీ, ధార్వాడ్ రాక్స్ కానీ, గోండ్వానా రాక్స్ కానీ, టెరిషరీ రాక్స్ కానీ, క్వార్టర్నరీ రాక్స్ కానీ, ఇలా ఇండియాలో ఏ రాక్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద రాక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని. నెక్స్ట్ ఇండియా అండ్ ఇట్స్ ఫిజికల్ ఫీచర్స్. ఇందులోనే కదా ఫిజికల్ ఫీచర్స్ అన్నీ వస్తాయి మనకి, ఇండో గంగా బ్రహ్మపుత్ర ప్లేన్స్ కానీ, హిమాలయాస్ కానీ, పెనిన్సులర్ ఇండియా కానీ, వెస్టర్న్ ఘాట్స్ కానీ, ఈస్టర్న్ ఘాట్స్ కానీ, ఆరావళి రేంజెస్ కానీ, వింధ్యాస్ కానీ, సత్పురాస్ కానీ, సో ఎవ్రీథింగ్ విల్ బి కౌంటెడ్ అండర్ దిస్ వన్. అండ్ ఐలాండ్స్ కానీ, కోస్టల్ ఏరియాస్ కానీ ఇందులో వస్తాయి. అందులో దీంట్లోనే భాగంగానే మళ్ళీ సపరేట్గా వీటిపైన
మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఏది? మౌంటైన్ సిస్టమ్ ఇన్ ఇండియా లోకల్గా. సో మౌంటైన్ సిస్టమ్స్ ఏమున్నాయి, ఏమేమి మౌంటైన్ సిస్టమ్స్ ఉన్నాయి, దాంతోపాటు రివర్ సిస్టమ్స్ ఇన్ ఇండియా, అండ్ నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ బార్డర్ డిస్ప్యూట్స్ విత్ అదర్ కంట్రీస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి సాయిల్స్ ఆఫ్ ఇండియా, ఇట్స్ క్యారెక్టర్స్. ఓకే, ఇవి కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఇదేంటిదంటే ఇది అర్థమవుతాయి, ఇవి అర్థమవుతాయి, ఇది అర్థమవుతాయి, ఇవి అర్థమవుతాయి, ఇవన్నిటి మీద క్లారిటీ ఉంటే ఇది అర్థమవుతుంది, ఇవన్నిటి మీద క్లారిటీ ఉంటే ఇది నీకు అర్థమవుద్ది, ఇవన్నిటి మీద క్లారిటీ ఉంటే ఆటోమేటిక్ ఇవి కూడా ఇంకా సూపర్గా అర్థమవుతుంది. ఓకే, ఇది పార్ట్ వన్. ఎందుకు దీన్ని పార్ట్ వన్ అంటున్నామంటే మనం ఇంతకుముందే చెప్పాం కదా మా వెయిటేజ్ ఎంత ఉంది మనకి, 24 మార్కుల వెయిటేజ్ అనేది ఉంది. ఓకే, మన తక్కువలో తక్కువ 20 స్కోర్ చేద్దాం అనుకున్నాం కదా, మూడు కేటగిరీస్ ఆఫ్ ద డివైడ్ చేసాం. వరెస్ట్ కండిషన్లో 12 లేదంటే 16 లేదంటే 20 ఇలా స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. మాక్సిమం ఎన్ని మార్క్ క్వశ్చన్స్ వస్తున్నాయి, 24 క్వశ్చన్స్ వస్తున్నాయి, 20 వరకు అయితే స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. అయితే ఈ సెక్షన్ ఉంది కదమ్మా, ఈ సెక్షన్ నుంచే నీకు ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్నాయి. ఈ సెక్షన్ దాదాపు 10 మార్కుల వెయిటేజ్ ఉన్న సెక్షన్. దాదాపు మనకున్న 24 మార్కుల వెయిటేజ్లో దాదాపు ఈ సెక్షన్ ఏదైతే ఉందో, దిస్ సెక్షన్ కంప్లీట్గా నీకు 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ అనేది ఈ ఒక్క సెక్షన్ నుంచే ఉంది. అందుకోసమే ఐ డివైడెడ్ ఇట్ ఈస్ వాట్ పార్ట్ వన్. సో పార్ట్ వన్ అని చెప్తున్నాయి, ఈ సెక్షన్లో నీకు 10 మార్క్స్ వెయిటేజ్ ఉంది. చాలా అద్భుతమైన వెయిటేజ్ ఉంది దీనికి. సో కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ ఏరియా కింద నీ జాగ్రఫీ ప్రిపరేషన్లో యూ నీడ్ టు కంప్లీట్ ద వాట్ దిస్ ఎంటైర్ సిలబస్. ఆఫ్టర్ దట్ యూ నీడ్ టు గో ఫర్ ద వాట్ సెకండ్ సెక్షన్. కానీ ఫస్ట్ సెక్షన్ అనేది యువర్ ఫస్ట్ ప్రియారిటీ ఏరియా షుడ్ బి అండ్ ఆల్ దీస్ టాపిక్స్. ఓకే, ఈ వీటిపైన ఎక్కువ మొత్తంలో కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇంటర్నేషనల్ బార్డర్ డిస్ప్యూట్ ఈ సంవత్సరం క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మన చైనాతో గల్వాన్ వ్యాలీ డిస్ప్యూట్ కానీ, చైనాతో పొంగాంగ్ లేక్ 8 ఫింగర్స్ లేక్ డిస్ప్యూట్ కానీ, ఈ మధ్యకాలంలో నేపాల్ ఇష్యూడ్ ద న్యూ మ్యాప్, కొత్త మ్యాప్ నేపాల్ ఇష్యూ చేయడం కానీ లాస్ట్ ఇయర్, ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ మొత్తంలో మనకి టర్మాయిల్. సో దట్ ఈస్ ద ఇండియాతోటి అదర్ కంట్రీస్. సో కాబట్టి అవి ఎక్కువ మొత్తంలో ఛాన్సెస్ ఉన్నాయి ఈసారి. ఓకే రైట్, ఇప్పటివరకు అసలు మన తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్లో క్వశ్చన్ రాని చాప్టర్ ఏంటిదంటే ఇది. ఇండియాలో ఉన్నటువంటి రాక్ సిస్టమ్ మీద ఇప్పటివరకు అసలు క్వశ్చనే రాలేదు, కాబట్టి వాటిపైన కూడా రాచే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, ఇది పార్ట్ వన్. 10 క్వశ్చన్స్ అండ్ 10 మార్క్స్ ఎక్స్పెక్టెడ్. అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ బేసిస్ పైన చూస్తే దాదాపు సో మనకు 10 క్వశ్చన్లకు పైగా యావరేజ్గా దీంట్లోకి వెళ్ళి వచ్చాయి ఈ చాప్టర్స్ నుంచి వచ్చాయి మనకి. ఓకేనా, ఇది పార్ట్ వన్. పార్ట్ టూ, నువ్వు పార్ట్ టూ కనుక తీసుకుంటే సో ఈ పార్ట్ టూలో వీటిని అన్ని కూడా ఎన్విరాన్మెంట్కి సంబంధించినవి. పార్ట్ టూ కనుక తీసుకుంటే ఆల్మోస్ట్ ఎన్విరాన్మెంట్కి సంబంధించినవి. ఇండియన్ మాన్సూన్ కానీ రెయిన్ఫాల్ ప్యాటర్న్ కానీ. మాన్సూన్ గురించి నీకు అవగాహన ఉండాలంటే యూ నీడ్ టు గో ఫర్ ద వాట్ అట్మాస్ఫియర్ చాప్టర్ గురించి నీకు బేసిక్స్ అనేది తెలిసి ఉంటే నీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. దాంతోపాటు ఇండియన్ మాన్సూన్ తెలిస్తేనే నీకు రెయిన్ఫాల్ ప్యాటర్న్ తెలుస్తుంది. ఈ రెయిన్ఫాల్ ప్యాటర్న్ అనుగుణంగానే మనకి ఏం డెవలప్ అయినాయి, ఫారెస్ట్ డెవలప్ అయినాయి. రెయిన్ఫాల్కి అనుగుణంగానే మనకి ఫారెస్ట్ ఏరియాస్ అనేది డెవలప్ అయ్యాయి, వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్ కూడా మొత్తం చదువుకో. దట్ ఈస్ నెంబర్ వన్. నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో ఉన్నటువంటి ఇది ఏంటి, నేషనల్ వెజిటేషన్ అంటే ఫారెస్ట్ టైప్, వాటితో పాటు ఏంటిది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చదువుకోవాలి. భారతదేశంలో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ కానీ, బయోస్పియర్ రిజర్వ్స్, టైగర్ రిజర్వ్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి వెట్లాండ్స్ ఇన్ ఇండియా, లేక్స్ ఇన్ ఇండియా, వాటర్ ఫాల్స్ ఇన్ ఇండియా, ఐలాండ్స్ ఇన్ ఇండియా. ఇది సెక్షన్ టూ. ఈ సెక్షన్ టూ కనుక చూస్తే నీకు దాదాపు ఇది ఒక 5 మార్క్స్ 5 క్వశ్చన్స్ 5 మార్క్స్ వెయిటేజ్ ఉన్నటువంటి సెక్షన్. ఇది సెక్షన్ టూ అనేది 5 క్వశ్చన్స్ సో 5 మార్క్స్. సెక్షన్ వన్ ఎంత, 10 క్వశ్చన్స్ 10 మార్క్. ఇది సెక్షన్ టూ ప్రకారం చూస్తే మనకి, అంటే మీకు ప్రిపరేషన్ ఈజీ అవ్వడానికి నేను డివైడ్ చేశానమ్మా. సో ఇలా 5 క్వశ్చన్స్ 5 మార్క్స్ ఈ ఏరియాస్ నుంచి రావడానికి స్కోప్ ఎక్కువగా ఉంది మనకి. ఓకేనా, సో ఇవి చదువుకోవాలి జనరల్గా. ఓకే, ఇది సెక్షన్ టూ. సెక్షన్ త్రీ ప్రకారం చూస్తే ఇది సెక్షన్ 3. సో ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ 5 క్వశ్చన్స్ అండ్ వాట్ 5 మార్క్స్ రావడానికి అవకాశం ఉన్న సెక్షన్స్ ఇవి సెక్షన్ 2. ఏది, అగ్రికల్చర్ కానీ స్టేట్ వైజ్ క్రాప్ ప్రొడక్షన్ కానీ, షుగర్ కేన్ ఎక్కడ వండుతుంది, వరి ఎక్కడ వండుతుంది, పైనాపిల్స్లో ఏ స్టేట్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, టీ ప్రొడక్షన్లో ఇండియా ఏ ర్యాంక్లో ఉంది, ఇట్లాంటి అన్ని మెమొరీ బేస్డ్ బేస్. నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్ హిస్టరీ ఆఫ్ ద వాట్ ఇండియా, అంటే ఇండియాలో ఫస్ట్ ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టారు, ఇండియాలో ఫస్ట్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టారు, ఇండియాలో ఫస్ట్ కాటన్ టెక్స్టైల్ ఎక్కడ పెట్టారు, ఇండియాలో ఫస్ట్ ఉలెన్ టెక్స్టైల్ ఎక్కడ పెట్టారు. సో ఇలాంటి ఇండస్ట్రియల్ హిస్టరీ నుంచి క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఎక్కువ మొత్తంలో క్వశ్చన్స్ అనేటివి ఈ ఏరియాలో కవర్ అయ్యేది ఏంటిది, మినరల్ రిసోర్సెస్ ఆఫ్ ద వాట్ ఇండియా, భారతదేశంలో ఉన్నటువంటి మినరల్ రిసోర్సెస్. దాంతోపాటుగా భారతదేశంలో ఉన్నటువంటి ఎనర్జీ రిసోర్సెస్, థర్మల్ పవర్ ప్లాంట్స్ కానీ, సోలార్ పవర్ ప్లాంట్స్ కానీ, విండ్ పవర్ ప్లాంట్స్ కానీ, జియోథర్మల్ పవర్ ప్లాంట్స్ కానీ, సో ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి. సో ఇండియాకి ఎనర్జీ రిసోర్సెస్ ఏంటి ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇండియాలో ఉన్నటువంటి ఏంటిది, ఆయిల్ రిఫైనరీస్ కానీ పైప్ లైన్స్ కానీ ఏమేమి ఉన్నాయి ఇండియాలో. ఓకే, ఆయిల్ రిఫైనరీస్ ఏమున్నాయి ఇండియాలో, డిఫరెంట్ పైప్ లైన్స్ ఏమున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్, రోడ్వేస్ కానీ, రైల్వేస్ కానీ, పోర్ట్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, వీటికి సంబంధించినటువంటి స్టోరీ. సో ఇదంతా కూడా సెక్షన్ 3 పార్ట్ 3 అనమాట. సో దీనికి ఇదంతా కూడా 5 క్వశ్చన్స్ 5 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి ఏరియా ఇది సెక్షన్ 3. ఓకే, సెక్షన్ 4 కనుక చూస్తే ఇవి
ఏరియాస్లో క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఏవి? సో సెన్సస్, జనాభా లెక్కల యొక్క హిస్టరీ కానీ, ఓకేనా? జనాభా లెక్కల యొక్క హిస్టరీ అండ్ వీటికి సంబంధించిన 2011 సెన్సస్, పాపులేషన్ థియరీస్ కానీ, డెమోగ్రాఫిక్ ఇండికేటర్స్ అంటే పాపులేషన్ డెన్సిటీ ఎంత ఉంది, సెక్స్ రేషియో ఎంత ఉంది, చైల్డ్ సెక్స్ రేషియో ఎంత ఉంది, ఇవన్నీ ఉంటాయి కదమ్మా, అలాంటి డెమోగ్రాఫిక్ ఇండికేటర్స్. ఐఎంఆర్ ఎంత, ఎంఎంఆర్ ఎంత, నెక్స్ట్ అర్బనైజేషన్, అర్బన్ ఏరియాస్ స్లమ్స్ కానీ, ట్రైబ్స్ అండ్ రేషియల్ గ్రూప్స్ కానీ, లాంగ్వేజెస్ కానీ, నెక్స్ట్ వచ్చేసి మైగ్రేషన్ కానీ. ఇప్పుడు అంత కరోనా వల్ల ఎక్కువ మొత్తంలో ఏం జరిగింది మనకి, మైగ్రేషన్ జరిగింది కాబట్టి దిస్ ఈస్ గోయింగ్ టు బి ద వాట్ వెరీ ఇంపార్టెంట్ దిస్ టైమ్. And next one is what? Sex ratio and the total fertility rate and the gender issues. And next is what? So, currently, presently, Chinab Nadi Paina Ido Bridge Kattam, Atlantic Bridges Gaane, then Atal Tunnel Open Ende, Atal Tunnel Gaane, Itlantivi Current Related Geography Evaina Jarugutu Unte, So India Alantivi, Lekunte China Brahmaputra Nadi Paina Emaina Nadulu Kadutu Unte, Itlanti Pakistan Anedi Edaina Indus River Paina Nadi Nirmistu Unte, Itlanti Untai Kada, So Ilantivanni Kuda Current Issues, So Aa Current Issues Paina Kuda Focus Cheyalsi Untundi, So Okena, So Idi Kuda Approximately Ante 4 Questions, 4 Marks Anedi Ee Areas Nunchi Raavadaniki Avakasham Undi Total Ga. ఓకేనా? టోటల్గా మనకి 24 మార్క్స్ ఆఫ్ ద వాట్ వెయిటేజ్ అనేది ఉంది మనకి ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ బేసిస్ పైన 24 మార్క్స్ అనేది ఉంది ఈ ఏరియాస్ నుంచి 4. ఓకే, సో ఈ ఏరియాస్ నెక్స్ట్ ఈ ఏరియాస్ నుంచి ఎంత ఉన్నాయి? సో మనకి 5 క్వశ్చన్స్ 5 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. ఎక్కువ మొత్తంలో దీంట్లో మినరల్ రిసోర్సెస్ గురించి చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. పూర్తిగా మైక్రోస్కోపిక్ అనాలిసిస్ షుడ్ బి రిక్వైర్డ్ ఫర్ ద వాట్ మినరల్ రిసోర్సెస్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ ఆల్సో. Okay, then after that, so this area is having about 5 questions and 5 marks, and this is completely right which is related to the what environmental area, environment ki sambandhinchina area, so idantha kuda so deeniki so right. Next ee area anedi major area, idi 10 questions 10 marks ache area, idi ekku mottallo rivers chapter anedi chaala ekku mottallo undi manaki. Rivers chapters nunche questions chaala padtayi, 4 nunchi 5 questions only river system nunche paddaniki avakasham undi kabatti idantha kuda 10 questions and 10 marks unnatvanti ఏరియా దాదాపు. ఓకేనా? లేదు అంటే వెయిటేజ్ మారచ్చు, కానీ నేను మీ ప్రిపరేషన్ కోసం చెప్పాను నేను ఇలా వెయిటేజ్ అనేది. సో మీరు ఈ విధంగా ఫాలో అయితే ఇలా 4 పార్ట్లుగా డివైడ్ చేసుకొని చదివితే మీకు ఏమవుతుందంటే ఎక్కువ మొత్తంలో చెప్పాను కదా 12, లేదంటే వర్స్ట్ కండిషన్లో 12, కొంచెం మంచి కండిషన్లో చదివితే 16, ఇంకా కొంచెం బాగా చదివితే 20 మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంది అవుట్ ఆఫ్ 24. 24కు 24 రావా అంటే నేను దేవుణ్ణి కాదమ్మా, నేను కూడా మీలాగే మనిషిని కాబట్టి మనం ఏం గెస్ట్ చేయలేము. ఓకే, రైట్, పార్ట్ 4. ఓకే, నెక్స్ట్ ప్రీవియస్గా తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ 2016లో మనం చూసాం. 2016లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి? 17 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఓకేనా? 17 క్వశ్చన్స్ వచ్చాయి మనకి 2016లో. ఆ 17 క్వశ్చన్స్ కనుక చూస్తే ఒక క్వశ్చన్ టైగర్ రిజర్వ్స్ అండ్ ద స్టేట్ నుంచి, రెండోది ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్. సో దేని గురించి? ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. ఏ రాష్ట్రంలో షుగర్ కేన్ ఎక్కువగా పండుతుంది అని చెప్పేసి. నెక్స్ట్ తెలంగాణ డ్యామ్స్ అనేది, ఒక తెలంగాణ డ్యామ్ ఇచ్చాడు. ఇది జనరల్గా అవుట్ ఆఫ్ బాక్స్ అనే చెప్పొచ్చు, కానీ మనం అప్పట్లో ఎవరు అబ్జెక్షన్ తెలిపలేదు కాబట్టి దాన్ని యాజ్ యూజువల్ క్వశ్చన్ అనేది కంటిన్యూ అయింది. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్తో బార్డర్ స్టడీ చేసుకుంటున్నటువంటి రాష్ట్ర లేదని ఒక క్వశ్చన్ అడిగాడు. లార్జెస్ట్ ఫారెస్ట్ కవర్ ఉన్న స్టేట్ ఏదని, ల్యాండ్ బౌండరీస్ ఇండియా అనేది వేరే కంట్రీస్తో ఎలాంటి బౌండరీ షేర్ చేసుకుంటుందని, ఫారెస్ట్ ఏరియా ఏ రాష్ట్రాలలో ఎక్కువగా ఉందని అడిగాడు ఫారెస్ట్ స్టేట్స్. అండ్ పాపులేషన్ మీద ఒక అసెషన్ రీజన్ క్వశ్చన్ అడిగాడు 2016 ప్రిలిమినరీలో. దాంతోపాటు మాన్సూన్ మీద ఒక క్వశ్చన్, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ మీద ఒక క్వశ్చన్, పాసెస్ మీద ఒక క్వశ్చన్, హిమాలయస్ ఉన్న పాసెస్ మీద, పోర్ట్స్ మీద ఒక క్వశ్చన్, మినరల్స్ అయిన ద స్టేట్స్ ఏ స్టేట్లో ఏ మినరల్ దొరుకుతుందని, ఏ పోర్ట్ ఏ స్టేట్లో ఉందని, ఏ పాస్ ఏ స్టేట్లో ఉందని క్వశ్చన్ అడిగాడు. హార్డ్వుడ్ అనేది ఏ ఫారెస్ట్లో ఎక్కువ మొత్తంలో గ్రో అవుతుందని అడిగాడు. ఖరీఫ్ క్రాప్కి ఎగ్జాంపుల్ అడిగాడు. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉండే ట్రైబ్స్ అడిగాడు. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటిది, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటిది అనేది డిఫరెన్షియల్స్ అడగడం జరిగింది. సో ఇవి మనకి 2016 ఫిలిమ్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా చూడొచ్చు మీరు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ ద వాట్ ఇండియన్ జాగ్రఫీ ఎక్సెప్ట్ 1 క్వశ్చన్. ఇప్పుడైతే రావట్లేదు అది కూడా, ఎందుకంటే ఆ తర్వాత అబ్జెక్షన్ తెలిపారు కాబట్టి. 2018లో హైకోర్టు అబ్జెక్షన్ తెలిపింది కాబట్టి తర్వాత తీసిపడేసినారు అది. సో ఇది 2016లో వచ్చినటువంటి స్టోరీ మనకి. ఓకే, నెక్స్ట్ మెయిన్స్లో 2018 మెయిన్స్లో చూస్తే మనకు 24 క్వశ్చన్స్ వచ్చాయి. సారీ, 16 మెయిన్స్లో మనకి ఆల్రెడీ తెలిసింది 24 క్వశ్చన్స్ వచ్చాయని. సో బయోస్పియర్ రిజర్వ్స్ గురించి స్టేట్మెంట్ ఇచ్చి ట్రూ ఆర్ ఫాల్స్ అని ఒక క్వశ్చన్ వచ్చింది. అగ్రికల్చర్ రెవల్యూషన్స్ అండ్ ద క్రాప్స్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. సెన్సస్, జనాభా లెక్కల నుంచి 2 క్వశ్చన్స్. డ్యామ్స్, ఒక డ్యామ్స్ ఇచ్చి అది ఏ రాష్ట్రాల్లో ఉన్నాయనే దాని మీద ఒక క్వశ్చన్. రివర్ ది బర్త్ ప్లేసెస్ అండ్ ఏ స్టేట్ ద్వారా, ఏ స్టేట్ బర్త్ ప్లేసెస్ ఏ స్టేట్ ద్వారా పోతున్నాయనే మీద ఒక క్వశ్చన్. భారతదేశంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయని ఒక క్వశ్చన్. థర్మల్ పవర్ ప్లాంట్ అవి ఏ రాష్ట్రంలో ఉన్నాయని మీద ఒక క్వశ్చన్.
ఓకే. నెక్స్ట్ కోల్ ఫీల్డ్స్, భారతదేశంలో ఉన్నటువంటి కోల్ ఫీల్డ్ అవి ఏ రాష్ట్రాల్లో ఉన్నది ఒక క్వశ్చన్. ఫారెస్ట్ ఏరియా మీద అసెర్షన్ రీజన్ క్వశ్చన్. ఇండియన్ కోస్ట్ లైన్ ఎక్స్క్లూడింగ్ ద వాట్ ఐలాండ్స్, ఎంత లెంత్ అని అడిగాడు ఒకటి. నెక్స్ట్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ స్టేట్స్ గురించి క్వశ్చన్ అడిగారు. అర్బన్ పాపులేషన్ మీద ఒక క్వశ్చన్, కరేవా సాయిల్స్ మీద ఒకటి, గ్రీన్విచ్ మెరిడియన్ మీద ఒక క్వశ్చన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి బాక్రా నంగల్ ప్రాజెక్ట్ మీద ఒక క్వశ్చన్. నెక్స్ట్ లావా ప్లాట్ దక్కన్ ప్లాట్ మీద ఒక క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ స్టేట్స్కి సంబంధించినటువంటి బార్డర్స్ మీద ఒక క్వశ్చన్, మాన్సూన్ మీద, సాయిల్స్ మీద ఒక క్వశ్చన్, బ్లాక్ సాయిల్స్ మీద పర్టికులర్గా అసెషన్ రీజన్ క్వశ్చన్ రావడం జరిగింది. ఇండియాకి సంబంధించిన ఫ్యాక్ట్, నార్త్ నుంచి సౌత్కి ఇండియా లెంత్ ఎంత ఉంది, ఈస్ట్ నుంచి వెస్ట్కి ఇండియా లెంత్ ఎంత ఉంది అనేది అడగడం జరిగింది. హిమాలయాస్ మీద ఒక క్వశ్చన్, బ్రహ్మపుత్ర రివర్ మీద ఒక క్వశ్చన్, పెనిన్సులర్ రివర్ మీద ఒక క్వశ్చన్, ఇలా 24 క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. అన్నీ కూడా ఇండియన్ జాగ్రఫీ క్వశ్చన్స్, ఆల్ ఆర్ ఇండియన్ జాగ్రఫీ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకేనా, ప్రతి క్వశ్చన్ ఇండియన్ జాగ్రఫీ క్వశ్చన్. ఇక్కడ వచ్చిన కోల్ ఫీల్డ్స్ కానీ, ఇక్కడ ప్రతి క్వశ్చన్ అనేది ఇండియన్ జాగ్రఫీ క్వశ్చన్, నీకు వేరేది అవుట్ ఆఫ్ బాక్స్ లేదు. అన్ని క్వశ్చన్స్ అనేవి ఇండియన్ జాగ్రఫీ క్వశ్చన్, 24 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇక 2018 ప్రిలిమ్స్ చూస్తే, 2018 ఫిలిమ్స్ కానీ చూస్తే మనకి 16 క్వశ్చన్స్ ఫారెస్ట్, ఆ ఫారెస్ట్ ఉన్నటువంటి ట్రీ టైప్స్, ట్రీ ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఆ ట్రీ అనేది ఏ ఫారెస్ట్లో గ్రో అవుతుందని, మళ్ళీ సెన్సస్లో అర్బన్ పాపులేషన్ మీద క్వశ్చన్ అడిగాడు, మళ్ళీ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మీద, అండ్ ఇండియాలో ఉండే లేక్స్ మీద, అండ్ డెల్టాస్ మీద అసెర్షన్ రీజన్ క్వశ్చన్, సుగర్కేన్ ప్రొడక్షన్లో లార్జెస్ట్ స్టేట్ ఏదని, మనకి దోయబ్స్ అనేది నదుల మధ్యన దోయబ్స్ ఉంటాయి కదా మనకి, బిస్తు దోయబ్, భారీ దోయబ్, ఆ దోయబ్స్ గురించి. సో మైన్స్ నుంచి మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ రావడం జరిగింది, మళ్ళీ మినరల్స్ నుంచి. నెక్స్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అవి ఏ స్టేట్లో ఉన్నాయనేది, మళ్ళీ బ్లాక్ సాయిల్స్ మీద మళ్ళీ అసెషన్ రీజన్, అండ్ రెయిన్ఫాల్లో ముంబైది పూణే దాని మీద ఒక అసెషన్ రీజన్ క్వశ్చన్ ఇచ్చాడు. నర్మదా రివర్ మీద ఒక క్వశ్చన్, ఇండియన్ మాన్సూన్ మీద ఒక క్వశ్చన్, సెక్స్ రేషియో ఆఫ్ ద తెలంగాణ, అండ్ మెటర్నల్ మోర్టాలిటీ రేషియో అంటే ఏంటి, మళ్ళీ నాగార్జున సాగర్ డ్యామ్ అనేది ఏ ఇయర్లో కట్టారని చెప్పేసి ఈ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడు 2018 ఫిలిమ్స్లో ఈ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది, ఇప్పుడు 2018 ఫిలిమ్స్లో. ఓకే, మొత్తం 16 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ సో 2018 మెయిన్స్లో, ఈ మధ్యకాలంలో జరిగినటువంటి లేటెస్ట్గా జరిగినటువంటి మెయిన్స్ ఎగ్జామినేషన్లో 2018 మెయిన్స్లో ఓన్లీ రివర్ సిస్టమ్ మీద 5 క్వశ్చన్స్ వచ్చాయి. ఓన్లీ రివర్ సిస్టమ్ మీదనే, రివర్ సిస్టమ్ మీద 5 క్వశ్చన్స్ రావడం జరిగింది. నెక్స్ట్ సెన్సస్ 2011 మీద 4 క్వశ్చన్స్ వచ్చాయి. ఓన్లీ సెన్సస్ జనాభా లెక్కల నుంచి 4 క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ మినరల్స్ నుంచి 4 క్వశ్చన్స్ వచ్చాయి. ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియా నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి. 3 క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. దాని తర్వాత ఎనర్జీ సెక్టార్ నుంచి 2, ఎనర్జీ అంటే ఇవి థర్మల్ పవర్ ప్లాంట్స్ అండ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ నుంచి 2, ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్ నుంచి 1 పోర్టు, 1 ఎయిర్పోర్ట్ అడిగాడు. నెక్స్ట్ నేషనల్ పార్క్స్ ఎక్కడ 2 అడిగాడు. నెక్స్ట్ ఫారెస్ట్ టైప్ గురించి అడిగాడు. నెక్స్ట్ ఇండియన్ మాన్సూన్ గురించి అడిగాడు. టోటల్గా 24 క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. సో రివర్ సిస్టమ్ గురించి ఎక్కువ మొత్తంలో క్వశ్చన్స్ అడిగాడు. గోదావరి నది కొన్ని ఉపనదులు ఏంటిదని, గోదావరి నది ఎన్ని రాష్ట్రాలలో డిస్ట్రిబ్యూట్ అయిందని, కొన్ని డ్యామ్స్ రివర్స్ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ అని, ఇలాంటి కొన్ని నదులు ఇచ్చేసి ఆ నార్త్ నుంచి సౌత్కి అరేంజ్ చేయండి కరెక్ట్గా అని చెప్పేసి ఇలా అడిగాడు క్వశ్చన్స్ అనేవి. ఈ సెన్సస్ మీద, మినరల్స్ మీద ఇలా మనకి ఈ చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ రావడం జరిగింది. 24 క్వశ్చన్స్ అనేవి ఇలా వచ్చాయి మనకి ఎగ్జామినేషన్లో. ఓకేనా, 24 క్వశ్చన్స్ అని వచ్చాయి. మరి క్వశ్చన్స్ అనేది ఏ ప్యాటర్న్లో అడుగుతున్నాడు అనేది పాయింట్ ఇక్కడ. సో సిలబస్ గురించి ఐడియా ఉంది, మీకు ఎట్లా క్వశ్చన్స్ వస్తున్నాయనేది మీకు తెలిసింది, ఏ చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ ఇచ్చారు, ఎట్లా ఇస్తున్నారు. అయితే క్వశ్చన్స్ అనేది ఇక్కడ 4 ప్యాటర్న్. ఒకటి అసెర్షన్ అండ్ రీజన్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. నెంబర్ 1 అసెర్షన్ అండ్ రీజన్ క్వశ్చన్స్. నెంబర్ 2 4 స్టేట్మెంట్ ఇచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. ఈ రెండు కూడా కాన్సెప్షువల్ ఓరియంటెడ్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇక మూడోది మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఏంటిది, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఎక్కువ మొత్తంలో మినరల్ రిసోర్సెస్ కానీ నేషనల్ పార్క్స్ కానీ ఇలాంటి క్వశ్చన్స్ అని ఏంటిది మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేస్తే మనకి అసెషన్ రీజన్ అండ్ ద ట్రూ ఆర్ ఫాల్స్ అండ్ ద వాట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. అండ్ ఫోర్త్ వచ్చేసి 1 or 2 కరెక్ట్ ఆర్ అదర్వైజ్. ఓకే, 1 or 2 కరెక్ట్ లేదంటే ఏబిసిడి ఆప్షన్స్ తోటి ఏదైనా ఇవ్వచ్చు క్వశ్చన్ అనేది. ఇలా 4 టైప్స్లో ఇస్తున్నారు. ఏబిసిడి ఆప్షన్స్ ఇవ్వచ్చు లేదంటే 1 or 2 కరెక్ట్, 2, 3 కరెక్ట్, ఆల్ కరెక్ట్, ఈ ప్యాటర్న్ వేసి అసెషన్ రీజన్ ప్యాటర్న్లో ఉంది క్వశ్చన్స్, 2 or 4 స్టేట్మెంట్లో ఉన్నాయి, మ్యాచ్ ద ఫాలోయింగ్ ప్యాటర్న్లో ఉంటున్నాయి, అండ్ 1 or 2 కరెక్ట్ అనేది ఈ ప్యాటర్న్లో కూడా ఉంటున్నాయి క్వశ్చన్స్. ఇలా 4 ప్యాటర్న్లు ఏమడుగుతున్నాడు మనకి క్వశ్చన్స్ అనేది అడుగుతున్నాడు. కాబట్టి కాన్సెప్ట్ ప్లస్ మెమొరీ రెండు అనేది అవసరం నీకు. ఓన్లీ కాన్సెప్ట్ చదువుకుంటే సక్సెస్ కాదు, ఓన్లీ మెమొరీ బేస్డ్ చదువుకున్నా సక్సెస్ కాదు, కాన్సెప్ట్ ప్లస్ మెమొరీ అనేది కంపల్సరీగా అవసరం. సో ఓకేనా, ఇదంతా కూడా మనకి. సో ఇది ప్రిపరేషన్ స్ట్రాటజీ మనకి. అయితే చాలామంది ఎస్ఐ ఎగ్జామ్కే కాదమ్మా, ఎవరైతే వేరే వేరే అదర్ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్స్ కూడా ఇదే సిలబస్ ఉంటుంది. పెద్ద ఇండియన్ జాగ్రఫీలో సిలబస్ ఏం తేడా రాదు. నువ్వు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా ఇదే సిలబస్ ఉంటుంది, ఇంక్లూడింగ్ సివిల్ సర్వీసెస్ అయినా ఇదే సిలబస్ ఉంటుంది. కానీ డెప్త్ లెవెల్ మారచ్చు. సో కాబట్టి ఎస్ఐకి గ్రూప్ 2కి పెద్ద తేడా ఏం లేదమ్మా. ఎస్ఐ లెవెల్ అండ్ గ్రూప్ 2 లెవెల్ సేమ్, పెద్ద తేడా ఏం లేదు. సో కాబట్టి గ్రూప్ 2 అనేది ఏదో హై లెవెల్లో చూసి ఎస్ఐని తక్కువగా చూడకండి. రెండింటికి సేమ్ సిలబస్, సేమ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఎస్ఐ క్వశ్చన్ పేపర్ టఫ్ పేపర్, కొంచెం గ్రూప్ 2తో కంపేర్ చేస్తే ఎస్ఐ క్వశ్చన్స్ అనేవి చాలా టఫ్గా వస్తున్నాయి.
సో కాబట్టి మీరు ఇదే దాన్ని మీరు గ్రూప్ 2కి గ్రూప్ 3కి కూడా వాడుకోవచ్చు సేమ్ సిలబస్ని ఓకేనా సో ఇదంతా కూడా మనకి సిలబస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇదంతా కూడా ఓకేనా సో రైట్ ఇదంతా కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనాలసిస్ మనం చూసాం క్వశ్చన్స్ అనేటివి ఓకే సో రైట్ నెక్స్ట్ మనకి చందన్ లాజిక్స్లో జాగ్రఫీ కోర్సు మీరు ఎవరైనా కూడా మీకు ఇంట్రెస్టెడ్ ఉండి పర్చేజ్ చేసుకోవాలంటుంటే 4 మంత్స్ వ్యాలిడిటీ 777 రూపీస్ తోటి ఓన్లీ జాగ్రఫీ కోర్సును మీకు అందిస్తున్నాం ఏదైతే నేను పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 2 పార్ట్ 3 పార్ట్ 4 ప్రకారం ఎలా అయితే డివైడ్ చేసి చెప్పామో యాజ్ ఇస్గా సేమ్ మొత్తం సిలబస్ అంతా కూడా మీకు కవర్ చేయబడింది నీట్గా మొత్తం ఎంటైర్ సిలబస్ అనేది నీట్గా సో విత్ క్లియర్ క్వాలిటీ తోటి కవర్ చేయబడింది క్వాలిటీ తో అంటే ఖచ్చితమైన ఇమేజెస్ ద్వారా వీడియోస్ ద్వారా యానిమేషన్స్ ద్వారా మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఓకే మీరు కోర్సులో జాయిన్ అయిన తర్వాత మీకు ఇంకేమైనా రిక్వెస్ట్ ఉంటే ఆ రిక్వెస్ట్ బేసిస్ పైన కూడా మేము ఇంకా కొత్త టాపిక్స్ కూడా మీకు చేసి పెడతాము ఆ హామీ కూడా ఇస్తున్నాం మీకు సో 4 మంత్స్ లోపల 4 మంత్స్కి మీకు 777 రూపీస్ తోటి మేము జాగ్రఫీ కోర్సును మీకు అందిస్తున్నాము మీకు 20 మార్కుల మాక్సిమం 24 మార్క్స్ ఉన్నాయి మీకు కనీసంలో తక్కువలో తక్కువ 20 మార్కులు స్కోప్ చేయడానికి అవకాశం ఉంది ఓన్లీ ఎస్ఐ ఎగ్జామ్కే కాదమ్మా ఇది ఎస్ఐ ఎగ్జామ్ బేసిస్ ఎస్ఐ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇదే సేమ్ సిలబస్ గ్రూప్ 3 కానీ గ్రూప్ 3 కాదు కూడా ఇదే సిలబస్ ఉంటుంది సో దానికి కూడా మీకు యూజ్ అవుతుంది ఆ ఎగ్జామ్స్ కూడా ఎవరైనా ప్రిపేర్ అయితే ఆ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా తీసుకోవచ్చు మీకు చాలామందికి డౌట్ వస్తుంది సార్ 777 అనేది ఎక్కువ చాలా బయట చాలా తక్కువ కోర్సుకి వస్తుంది మీరు ఎక్కువ కోర్సుకి అందిస్తున్నారని మీకు రావచ్చు కానీ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటిదంటే నంబర్ ఆఫ్ అవర్స్ డ్యూరేషన్ అనేది జనరల్గా పెరుగుతాయమ్మా ఎట్లా పెరుగుతాయంటే నేను ఇలా బోర్డు మీద రాసుకుంటూ చెప్పుకుంటూ పోయాను అనుకున్నామ్మా పెరుగుతాయి అదే నేను పీపీటీ వేసి చెప్పాను అనుకున్నామ్మా నంబర్ ఆఫ్ అవర్స్ తగ్గుతాయి ఆటోమేటిక్గా ఎందుకంటే నేను బోర్డు మీద ఒక ప్రతి అక్షరం రాసుకుంటూ చెప్పాలంటే ఒక టాపిక్ అరగంటలు అయింది అనుకుందాం బోర్డు మీద రాసి చెప్తే అదే టాపిక్ 10 నిమిషాలలో అయిపోతుంది ఎప్పుడు పీపీటీ ఉన్నప్పుడు కాబట్టి డిజిటల్ పోర్డ్లో పీపీటీ అనేది ప్రిఫర్డ్ కాబట్టి సో టైం డ్యూరేషన్ ఎక్కువ ఉంది వేరే వాళ్ళు ఆఫర్ చేసే కోర్సులో అని మీకు డౌట్ రావచ్చు టైం డ్యూరేషన్ ఎక్కువ ఉంది కానీ ఆ టైం డ్యూరేషన్ ఎందువల్ల పెరిగిందనేది మీరు ఆలోచించండి ఒక్కసారి అది చేత్తో రాయడం వల్ల పెరిగిందా లేదంటే నిజంగా ఎక్స్ప్లెనేషన్ వల్ల పెరిగిందా లేదంటే కంటెంట్ వల్ల పెరిగిందా అనేది మీరు ఆలోచించాలి నెంబర్ 2 అండ్ నెక్స్ట్ నెంబర్ 2 ఏంటిదంటే క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో తక్కువ కోర్సుకి తక్కువ ప్రైజెస్కి కోర్స్ వస్తున్నాయని మనం పర్చేజ్ చేసుకోవచ్చు అది మీ ఇండివిజువల్ ఛాయిస్ ఎవరి ఇష్టం వాళ్ళది కానీ సో యాజ్గా యాజ్ ఏ ఇన్స్టిట్యూషన్ యాజ్ ఏ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ చందన్ లాజిక్స్ మేమేం చెప్పాలని మిమ్మల్ని సరైన దారిలో పెట్టాలి కాబట్టి మీకు క్వాలిటీ అనేది ఉండాలి క్వాలిటీ లేకపోతే నీ యొక్క టైం వేస్ట్ మళ్ళీ నీ అవకాశాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది మళ్ళీ మళ్ళీ తిరిగి రాదు మళ్ళీ మళ్ళీ నీ వయసు అనేది తిరిగి రాదు సో కాబట్టి నువ్వేదో తొందరపడి తక్కువ రేటుకి వస్తున్నాయి కదా కోర్సులని నువ్వు కొనుక్కోవడానికి అవకాశం ఉంది నువ్వు కొనుక్కోవచ్చు అది నీ ఫ్రీడమ్ కానీ దానివల్ల మనం ఆ తక్కువ రేటుకి పెట్టి కొనడం వల్ల సరైన దారిలో వెళ్తున్నామా లేదు అంటే మనం ఏమైనా టైం వేస్ట్ అవుతుందా అన్నది ఒక్కసారి నీ అంతట నువ్వు ఆత్మవిమర్శన చేసుకోవాలి ఆత్మవిమర్శన చేసుకోకపోతే సో మన టైం వేస్ట్ అయిపోయి ఆ కోర్స్ అంతా చూసిన తర్వాత లాస్ అయిపోయినాం అనుకోండి లాస్ట్కి ఏం మిగులుతుంది ఏం మిగలదు సో తిరిగిన కాలం మళ్ళీ గడిచి రాదు అది పోయింది కాలం అనేది సో గడిచిన కాలం అనేది తిరిగి రాదు పోయింది అది వెనక్కి పోతుంది మళ్ళీ తిరిగి రాదు గడిచిన కాలం కాబట్టి సమయాన్ని వృధా చేయకండి డబ్బులు అనేది సో మనం ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు ఫ్రెండ్ అయినా అప్పిస్తాడు ఎవడైనా అప్పిస్తాడు అది వేరే విషయం మనమైనా సంపాదించుకోవచ్చు నాలెడ్జ్ ఉంటాయి కానీ నేనైనా మీరైనా ప్రపంచంలో ఇంక్లూడింగ్ దేవుడు అయినా సరే సమయం అనేది రాదు ఒకసారి గడిచిపోయిందంటే అది అంతే సమయం సో కాబట్టి మీ సమయాన్ని వృధా చేయకండి సో మీ సమయాన్ని వృధా చేయకండి అన్నెసెసరీగా మీరు సో ఆ కోర్సుని పూర్తిగా చూడకుండా మీరు ఏదేదో కోర్సెస్ అన్నిటిని కొనుక్కొని మీ యొక్క అమూల్యమైన టైంని మీ అమూల్యమైన ఒక జీవితాన్ని వేస్ట్ చేసుకోకండి సో దయచేసి సో చందన్ లాజిక్స్ ఈజ్ కమిటెడ్ ఫర్ ద వాట్ క్వాలిటీ ఆఫ్ ద టీచింగ్ సో క్వాలిటీ ఆఫ్ ద టీచింగ్కి కమిట్ అయ్యింది చందన్ లాజిక్స్ మీకు క్వాలిటీ ఆఫ్ ద వాట్ సో సబ్జెక్ట్ కావాలి ఖచ్చితంగా తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్ నేను కొట్టాలి నాకు ఒక 20 మార్కులు మినిమం కావాలి అని నీకు కనుక ఖచ్చితంగా నీ మనసులో పట్టుదల ఉంటే సో ఖచ్చితంగా చందన్ లాజిక్స్ అనేది నీకు ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేస్తుంది ఓకేనా సమయం అనేది ఇంపార్టెంట్ మిత్రమా సో సమయాన్ని ఎట్టి పరిస్థితులలో వేస్ట్ చేయకు ఓకేనా సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ద వాట్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎస్ఐ ఎగ్జామినేషన్ అండ్ థ్యాంక్ యూ